ప్రముఖ సంభాషణ రచయిత సీనియర్ నటుడు పరుచూరి గోపాలకృష్ణ సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ఒక తెలుగు సినిమా రచయితలకు జరిగిన కష్టం కాదండి, యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జరిగినటువంటి నష్టం. పాటే శ్వాసగా జీవించినటువంటి మా సిరివెన్నెల వాళ్ళ లేడు గుండె సరుక్కుపోతుంది. అన్నగారు అన్నగారు అంట ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు, కలకాలం ఉండాలని కోరుకున్నాడు. ఎటువంటి సాహిత్యం, ఎటువంటి వ్యక్తిత్వం! సంస్కారంలో ఆయన సూర్యుడు, రచనలో ఆయన చంద్రుడు, ఆకాశంలో వాళ్ళిద్దరూ వేరు కావచ్చు, కానీ మా సినిమా ప్రపంచంలో మాత్రం సిరివెన్నెల రెండు ఆయనేనండి. అటువంటి మహానుభావుడు ఇవాళ ఇలా వెళ్ళిపోవటం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, యావత్ ప్రేక్షక లోకానికి కూడా చాలా తీరని లోటు. వారి కుటుంబానికి, వారి భార్యకి, ఇద్దరు కుమారులకి, వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా తెలుగు సినీ రచయితల సంఘం తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి దివ్య ప్రాప్తి, దివ్యలోక ప్రాప్తి, భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాల్లో ఆయన ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటూ వెళ్తాడు మహానుభావుడు, అంత గొప్పవాడు. వేటూరి గారి తర్వాత ఇంకెవరున్నారంటే నేనున్నానని ఈయన కనపడేవాడు. ఇప్పుడు మొదటి తరం వెళ్ళిపోయింది, రెండో తరం వెళ్ళిపోయింది, వేటూరితో ఇంతో మూడో తరం వెళ్ళింది, ఇక నాలుగో తరం మిగిలి ఉన్నారు. అయ్యా, మీ అందరి తరఫున ప్రేక్షకులారా, వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి. నమస్తే.